హాయ్ అండి, నేను కోమలి. వెల్కమ్ టు మనస్ వీలాగ్స్. ఈరోజు లంచ్కి నేను మునక్కాయ సాంబార్ చేస్తున్నానండి. తర్వాత చౌ చౌ తాలింపు అన్నమాట. ఇది చూడండి, బెంగళూరు వంకాయ అని అంటారు మనకి. ఇది తాలింపు వేసుకుందాము. తర్వాత నేను ఆల్రెడీ పప్పు ఉడికించి పెట్టుకున్నాను. పప్పు చూడండి, ఉడికించి పెట్టాను. ఇప్పుడు చట్టి పెట్టుకున్నాను అనమాట. చట్టిలో చేస్తే సరిపోతుంది మాకు. ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్, ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఫస్ట్ ఆవాలు కొంచెం వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు. ఆవాలు కొంచెం చిట్టపట్టలాడినాక ఒక 1/4 టీ స్పూను మెంతులు. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి కట్ చేసి తుంచేసి వేస్తున్నాను. నేను సాంబార్ ఎలా చేస్తాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం తెరమాత గింజలు బాగా కాలాలన్నమాట. కాలిందాక వెయిట్ చేయాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేస్తున్నాను. సాంబార్ కదండి, కొంచెం ఎక్కువే వేసుకుంటాము. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. తుంచి వేసుకుంటే బాగుంటుంది. తరిగమత కాలింది. ఇప్పుడు సాంబార్ ఉల్లిపాయలు సన్నగా ఉన్నాయండి ఇవి. ఇవి ఒలిచి పెట్టుకున్నాను అనమాట, అవి వేసేస్తున్నాను. ఒక్కొక్క గుప్పిడు మన సాంబార్కి తగినంత. నేను 4 సరిపోయేంతగా చేస్తున్నానండి. కొంచెం ఈ సాంబార్ ఉల్లిపాయలు కొంచెం కలర్ కొంచెం మగ్గాలన్నమాట. కలర్ కొద్దిగా లైట్గా చేంజ్ అవుద్ది, అప్పుడు మనం టమాటో వేసేద్దాం. లోపల రైస్కి నానబెట్టేశాను. అన్నానికి బియ్యం నానబెట్టేసి ఎసర్ బోట్స్ వేసి పెట్టేస్తాను అనమాట. అది ఒక 10 నిమిషాల తర్వాత అది స్టార్ట్ చేస్తాను. కొంచెం మగ్గినవి. తర్వాత ఇప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. కొంచెం టమాటో మగ్గనిద్దాము. మధ్యలోపు ఆల్రెడీ నేను ఒక 1/2 సైజ్ అంతా చింతపండుని హాట్ వాటర్లో వేసి నానబెట్టేసానండి. అప్పుడు హాట్ వాటర్లో వేసామనుకోండి మనం ఈజీగా తీసేయచ్చు అన్నమాట. గొజ్జుని రసము, చింతపండు రసాన్ని ఈజీగా మనం పిసికి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చౌ చౌని తోలు తీస్తున్నాను అన్నమాట. నీట్గా తోలు తీసేసి ముక్కలు చేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి అన్నమాట. నీట్గా తీసేసేయాలి. టమాటో మగ్గిందండి,
లో రెండు మునక్కాయలు తీసుకున్నాను, అది కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. మనము చట్టి మట్టి పాత్రల్లో చేసుకున్నాం అనుకోండి మనకి బాగుంటుంది అన్నమాట. ఎటువంటి ఈవినింగ్కి సర్ది వాసన కూడా రాదండి. మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పొద్దున్నే చేస్తారు కదా. నేను పప్పు కూడా కుక్కర్లో పెట్టట్లేదండి, విడిగానే చట్టిలోనే ఉండేస్తున్నాను. సో ఈవినింగ్కి మనకి కొంచెం ఎండాకాలం అయితే సర్ది వాసన వస్తుంది అన్నమాట, దీంట్లో పెట్టుకుంటే అలా ఏమి రాదన్నమాట. చేయి మాత్రం పడకూడదు, ఏ ఇదైనా కానీ చెయ్యి టచ్ అయిందంటే కర్రీస్ కానీ దేనికైనా సర్ది వస్తుంది అసలు. ఇదే రైస్ కూడా అంతే. పసుపు వేసేసాను నేను, కొంచెం ఉప్పు వేస్తున్నాను, కళ్ళుప్పు వాటర్ యాడ్ చేసేద్దామండి. ఈ మునక్కాయలు ఉడకడానికి నేను హాట్ వాటర్ పోసేస్తున్నాను, తొందరగా అయిపోద్దని. సో ఇది మగ్గనిద్దాము కొంచెం, మునక్కాయ ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఈ లోపల చౌ చౌ కట్ చేసి పెట్టుకుంది, దీనిపైన మూత పెట్టేద్దాము. లిడ్ పెట్టేశాను, ఇది కట్ చేసి చూపిస్తాను మీకు. ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము. మునక్కాయ అది ఉడికిపోయింది, ఇప్పుడు చింతపండు పులుసు పోద్దామండి. తగినంత చింతపండు పులుసు పోసాను, ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేసుకుందాము. మరలా కొంచెం ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం వేస్తున్నాను తగినంత. ఒక పావు టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టాను, ఇది చౌ చౌ కట్ చేసేసాను. ఇలాగా చిన్న చిన్న పీసులాగా కట్ చేసి పెట్టుకున్నాము. దీనికి ఒక రెండు చిన్న ఆనియన్ కట్ చేసుకొని తాలింపు స్టార్ట్ చేద్దాము. లోపల అన్నం ఉడుకుతూ ఉంది. ఇప్పుడు చింతపండు రసం వేసినాక మా మగ్గు అది మరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే పప్పు వేసేద్దాం.
ఇలాగ కలబెట్టుకునేసి ఈ పప్పులో కొద్దిగా వాటర్ వేసేసి ఇప్పుడు మంటను కొంచెం పెంచుదాం. ఇప్పుడు అంతను బాగా ఇది అవ్వాలన్నమాట. ఇప్పుడు సాంబార్ పొడి యాడ్ చేసుకుందాం. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నానండి సాంబార్ పొడి. ఒక 3 స్పూన్లు వేసేసాను. కొద్దిగా బెల్లం టేస్ట్ కోసం, టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం ఏ పులుసులు కానీ సాంబార్ కానీ పెట్టుకున్నప్పుడు కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుద్ది, ఇంకా ఎక్కువగా టేస్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో డైజెషన్కి కూడా చాలా మంచిదండి. మనం కొద్దిగా బెల్లం వాడుకున్నాం అనుకోండి, డైజెషన్కి జీర్ణం అవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ నేను పప్పు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఆముదం వేశాను, ఒక 1/2 టీ స్పూను. సాల్ట్ సర్వ్ చూసుకోవాలి. సాల్ట్ చాలకపోతే మళ్ళీ వేసుకోవాలి అన్నమాట. సో దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. బాయిల్ అయినాకే చాలు, ఇంక ఆఫ్ చేసేయచ్చు. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, కట్ చేసేసి అలాగే కడిగేసాను అన్నమాట. కడిగి కట్ చేసి వేసేస్తున్నాను అంతే అండి. కొంచెం ఒక పొంగు వచ్చిందంటే ఇంకా ఆఫ్ చేసేయచ్చు. సో మునక్కాయ సాంబారు రెడీ అవుతుంది. ఇంకా తాలింపు పెట్టుకుందాం. సాంబార్ కాదు, చౌచౌకి, చౌచౌ బెంగళూరు వంకాయకి తాలింపు పెట్టుకుందాం. ఇది అయిపోయినాక తీసేద్దాం, పక్కన పెట్టేసి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను చౌచౌ ఫ్రైకి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం తగినంత, ఒక 2-3 స్పూన్లు ఆయిల్. హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు. ఇవి ఎందుకంటే మనం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి, పంటి కింద పడితే బాగుంటుంది. ఫ్రై కొంచెం జీలకర్ర వేసుకుందాం, జీలకర్ర కూడా వేస్తున్నాను.
వెల్లుల్లి కొంచెం దంచి వేస్తున్నాను. కరివేపాకు ఇప్పుడు రెండు ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న ముక్కలుగా దాన్ని వేసేసాను. కొంచెం మగ్గేంత వరకు బేక్ చేద్దాము. సాంబార్ రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా మూత పెట్టాను, ఎప్పటికీ కూడా ఫుల్ మూత పెట్టుకోకూడదండి. కొంచెం అంటే బిగినర్స్కి చెప్తున్నాను నేను, ఇట్లా పెట్టుకోవాలి, పూర్తిగా మూసేసేయకూడదు. ఇట్లా పెట్టుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట. సో ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయింది చాలు. దీంతో ఇప్పుడు ఈ చౌచౌ కట్ చేసి పెట్టుకున్నది వేసేస్తున్నాను. రెండు చౌచౌ అనమాట, ఇది సన్నగా తోలు తీసేసి నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. పప్పులు కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పచ్చెనపప్పు వేసుకోవచ్చు అనమాట, మినపప్పు ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే మేము ఏజ్ అవుతుంది కదా, మేము నవ్వలేము, అందువల్ల నేను కొంచెం తక్కువే వేస్తాను. సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఇది నీరు ఉండే కాయ కదండి, ఎక్కువ పట్టదు. కొద్దిగా పసుపు వేసుకున్నాం, కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గనిద్దాం, తర్వాత కొంచెం వాటర్ వేద్దాము, వెయిట్ చేద్దాము. రెండు మూడు నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు హాట్ వాటర్ ఒక పావు టంబ్లర్ కంటే కొంచెం ఎక్కువ అండి, అది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ముక్కలు ఉడకాలి కదండి, ఈ హాట్ వాటర్ వేస్తే తొందరగా మగ్గుతాయి అన్నమాట, టైం తీసుకోకుండా. అందుకని వేడి నీళ్ళు మనం ఎప్పుడు పెట్టుకొని ఉండాలి వంట చేసేటప్పుడు, టక్కటక్కన అయిపోద్ది అనమాట వంట. సో వెయిట్ చేద్దాము మూత పెట్టేసి. ఈ లోపల ఏం చేయాలంటే పచ్చికొబ్బరి ఒక రెండు బద్దలు తీసుకొని కొంచెం అంటే తురిమిన టెంకాయ ఒక నాలుగు స్పూన్లు అనమాట తీసుకొని, కొంచెం జీలకర్ర రెండు మూడు, పచ్చిమిర్చి దీనికి కారానికి తగినట్టుగా అనమాట రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని మనం వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక ఇంకా ఒక ఐదు నిమిషాల దించుతామనగా అప్పుడు యాడ్ చేయాలన్నమాట, అంతేను. సో ఆ లోపల అది ఉడికే లోపల మనము మగ్గే లోపల ఇది గ్రైండ్ చేసుకుందాము కొబ్బరి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి, తర్వాత రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకుంటే మనకు తొందరగా మెదిగిపోద్ది అనమాట, గ్రైండ్ అయిపోతుంది. కొబ్బరి కొంచెం తీసుకున్నాను, ఇది గ్రైండ్ చేసుకుందాము వితౌట్ వాటర్, వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుని వద్దాం. దీన్ని మధ్యలో రెండు నిమిషాలకు ఒకసారి కలబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా, వెయిట్ చేద్దాము చూద్దాము మగ్గిందండి. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి, వాటర్ తగ్గిపోయింది లేదు. కూడా చూడ మగ్గుతా ఉంది, అయిపోయింది, మగ్గిపోయింది కదా ముక్క కూడా. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు నూరి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి జీలకర్ర పచ్చిమిర్చి అది వేసాము వితౌట్ వాటర్, కారానికి పచ్చిమిర్చేనమాట. మనకి ఎంత కారం కావాలో అంత చూసుకోండి. నేనైతే రెండే రెండు పచ్చిమిర్చి వేసానండి, సరిపోతుంది నా అమ్మకు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం.
ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు సరి చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదని చూసుకుంటే సరిపోతుంది. ఒక 2 to 3 minutes వెయిట్ చేద్దాము. కొంచెం కొత్తిమీర చల్లేద్దాం. అయినా అంతేనండి, చౌ చౌ అంటే బెంగళూరు వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. పప్పులు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు అండి మీరు. నేనైతే కొద్దిగానే వేసాను, ఎక్కువ వేయలేదు. ఉప్పు చూసుకుందాం. వేడిగా ఉంది కదా, ఇది సాంబార్కి రసంకి కొంచెం సైడ్ డిష్గా బాగుంటుంది అనమాట. నేను ఈరోజు మునక్కాయ సాంబార్ చేశాను కదా, దానివల్ల ఇచ్చేసాను. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి బాగుందా లేదా అని. సొరకాయలాగా ఉంది. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. కొంచెం తడి ఉందన్నమాట, అది కొంచెం డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతేనండి ఈరోజు చౌ చౌ ఫ్రై, తర్వాత సాంబార్ మునక్కాయ సాంబారు, మునక్కాయ సాంబారు తర్వాత రైస్ తర్వాత కర్డ్. అంతేనండి ఈరోజు లంచ్ మెనూకి మా ఇంట్లో వంట ఇది చేశానన్నమాట నేను. మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ చేయండి. తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.